Next topic is energy efficient materials. Energy efficient materials. सो ఈ మెటీరియల్స్ కి ఎనర్జీ కి యూనిట్ అనేది ఒకసారి చూడాలి అండ్ ఈ ఎనర్జీ రిలేటెడ్ గా మెటీరియల్స్ ఎక్కడెక్కడ యూస్ చేస్తారు ఏ సిచువేషన్స్ లో మెటీరియల్స్ యూస్ అవుతున్నాయి ఇన్ రిలేషన్ టు ఎనర్జీ అనేది చూడాలి అందులో ఎఫిషియన్సీని ఎట్లా ఇంప్రూవ్ చేయాలి అనేది చూడాలి దిస్ ఇస్ ద 2 పాయింట్స్ सो एनर्जी मन की एनर्जी प्रोडक्शन अने चोटी ट्रांसमिशन एंड डिस्ट्रीब्यूशन एनर्जी वर की दिन प्रोड्यूस एटने चूस ट्रांसमिशन और डिस्ट्रीब्यूशन ये मूड एनर्जी रिलेटेड का मेजर सिचुएशंस दैट वी कम अक्रॉस एंड डिस्ट्रीब्यूशन అయిన తర్వాత యూటిలైజేషన్ టైం యూసేజ్ టైం లో మనకి ఎన్ని రకాలుగా ఉంటుంది అంటే ఎనర్జీ ఎన్ని రకాలుగా యూస్ చేస్తామండి టు రన్ ద మెషినరీ ఎనర్జీ పవర్ అనేది మనం దేనికి ఉపయోగిస్తాము ఏదైనా మెషిన్ రన్ చేయడానికి అది కార్ కావచ్చు లేదు ఒక ఫ్యాన్ కావచ్చు లేదు కండిషన్లో ఒక ఇన్స్ట్రుమెంట్ కావచ్చు ఏదైనా ఒక మెషిన్ రన్ చేయడానికి ఎనర్జీని యూస్ చేస్తాం ఇంకా ఇంకా దేనికి వాడతాం कूलिंग और हीटिंग ने प्रोड्यूस చేయడానికి की दान प्रोटेक्ट చేయడం ఏదైనా ఒక ప్లేస్ లో గాని ఒక ఇన్స్ట్రుమెంట్ లో డివైస్ లో గాని కూలింగ్ ని లేదా హీట్ ని ప్రొడ్యూస్ చేయడానికి ఆ ప్రొడ్యూస్ చేసిన కూలింగ్ ని హీట్ ని సేవ్ చేయడానికి ప్రొటెక్ట్ చేయడానికి ఎనర్జీని యూస్ చేస్తాం లైక్ ఏసీ కావచ్చు రూమ్ హీటర్స్ కావచ్చు రిఫ్రిజిరేటర్స్ కావచ్చు రకరకాల సిచువేషన్స్ లో కూలింగ్ ని ప్రొడ్యూస్ చేయడానికి ఆ ప్రొడ్యూస్ అయిన కూలింగ్ ని ప్రొటెక్ట్ చేయడానికి మెటీరియల్స్ అనేవి అవసరం అవుతాయి సో మెటీరియల్ పాయింట్ ఆఫ్ నుంచి మాట్లాడుతాం సో ఎనర్జీని యూస్ చేసేటప్పుడు ఏదైనా మెషిన్ రన్ చేయడానికి యూస్ చేస్తాము లేదు కూలింగ్ ని హీటింగ్ ని ప్రొడ్యూస్ చేయడానికి అండ్ యూటిలైజ్ చేయడానికి దాన్ని ప్రొటెక్ట్ చేయడానికి ఈ ఎనర్జీ అనేది ఉపయోగపడుతుంది సో వీటన్నిటిలోనూ ఈ ఆల్ దీస్ కేసెస్ వి హావ్ టు సీ వాట్ మెటీరియల్స్ ఆర్ ఎఫిషియెంట్ ఏ మెటీరియల్స్ ఎఫిషియెంట్ గా పనిచేస్తారని చూడాలి ఓకే సో ఎనర్జీ ప్రొడక్షన్ వచ్చేసరికి మనం ఎన్ని రకాలుగా ప్రొడ్యూస్ చేస్తున్నాం ప్రొడక్షన్ ఆఫ్ ఎనర్జీ రెన్యూబుల్ ఎనర్జీ రిసోర్సెస్ లో ఆ రెండు రకాలు చూసాం ఇప్పటికున్నాం ఏమండి సోలార్ ఎనర్జీ అనో విండ్ ఎనర్జీ అనో సో ప్రొడక్షన్ లెవెల్ లో ఎటువంటి మెటీరియల్స్ ని యూజ్ చేస్తే మనకి ఎఫిషియన్సీ ఎక్కువ ఉంటుంది సోలార్ ప్యానెల్స్ ఉన్నాయి ఎఫిషియన్సీ ఎంత ఉంటుందండి కన్వర్షన్ ఎఫిషియన్సీ అరౌండ్ 15% ఉంది కమర్షియల్ అవైలబుల్ సోలార్ ప్యానెల్స్ కి 15-18% అంటే మనకు వస్తున్నటువంటి సోలార్ ఎనర్జీని అది కన్వర్ట్ చేయడం 15-18% చేస్తారు ఓకే సో కొంచెం రీసెర్చ్ డెవలప్ అయిన తర్వాత వాటిల్లో మనకి ఆర్గానిక్ పాలిమర్ మెటీరియల్స్ ఉన్నాయి క్వాంటం డాట్ సోలార్ సెల్స్ ఉన్నాయి
నావెల్ మెటీరియల్స్ అంటే కొత్తగా తయారు చేసినటువంటి మెటీరియల్స్ లో ఎఫిషియన్సీ కొంచెం ఇంప్రూవ్ చేయడానికి కుదురుతుంది. ఇట్స్ అబౌట్ సోలార్, సోలార్ ఎనర్జీలో ఎనర్జీ ఎఫిషియంట్ మెటీరియల్స్ అంటే యాగానిక్ పాలిమర్స్, కాండెన్సేట్ మెటీరియల్స్, పెరోవ్స్కైట్ మెటీరియల్స్ ఉన్నాయి. సమ్ డిఫరెంట్ మెటీరియల్స్ వీటిలో ఎఫిషియన్సీ మనకి 30-40 వరకు పెట్టడానికి డబుల్ గా కమర్షియల్ అవైలబుల్ ఎఫిషియన్సీ. అలాగే విండ్ మిల్స్ వచ్చేసరికి విండ్ మిల్స్ లో కూడా రూఫ్ టాప్ విండ్ మిల్స్, సో మామూలుగా విండ్ మిల్ కన్స్ట్రక్ట్ చేయాలంటే ఎక్కడో ఒక హిల్ స్టేషన్ లోనో ఎక్కడైతే గాలి ఎయిర్ ఫ్లో ఎక్కువ ఉంటుందో అక్కడ మాత్రమే విండ్ మిల్ కన్స్ట్రక్ట్ చేసుకోవాలి. మిగతా చోట్ల మనకి మెటీరియల్ వేస్ట్ అయిపోతుంది, మనం పెట్టేటువంటి ఇన్వెస్ట్మెంట్ వేస్ట్ అయిపోతుందనే పరిస్థితులు ఉన్నాయి. సో ఇప్పుడు అది కొంచెం మారి ఈ రూఫ్ టాప్ విండ్ మిల్స్ అంటే మన ఇంట్లో కూడా ఒక చిన్న విండ్ మిల్ పెట్టేసుకోవచ్చు రూఫ్ టాప్. సో అది ఎలా వచ్చిందంటే బికాస్ ఆఫ్ లైట్ వెయిట్ మెటీరియల్స్, సో మనకి అల్యూమినియం, అల్యూమినియం ఒకటి, అలాగే సమ్ ప్లాస్టిక్స్. ఆ విండ్ మిల్ బ్లేడ్స్ అనేవి లైట్ వెయిట్ మెటీరియల్స్ తో తయారు చేయడం వల్ల మనకి ఏది ఈ నార్మల్ కండిషన్స్ లో వచ్చేటువంటి చిన్నపాటి ఎయిర్ కూడా అది రెస్పాండ్ అయ్యి ఎనర్జీ జనరేట్ చేసేలాంటి విండ్ మిల్ బ్లేడ్స్ ని తయారు చేశారు. సో విండ్ మిల్స్ లో కూడా మనకి ఎఫిషియంట్ మెటీరియల్స్ అంటే అల్యూమినియం తో తయారు చేసినటువంటి విండ్ మిల్ బ్లేడ్స్. అండ్ ఇంకా ఏమున్నాయండి, సోలార్ విండ్ మేజర్ ఇవి. మిగతా వాటి గురించి కూడా న్యూక్లియర్ లో వచ్చేసరికి ఏముంది, న్యూక్లియర్ ఎఫిషియంట్ డిజైన్, సో అది మెటీరియల్ కిందకి రాదు. ఏదండి న్యూక్లియర్ రియాక్టర్, ఫాస్ఫేటర్ రియాక్టర్స్ అనేవి టెక్నాలజీ మెటీరియల్ కిందకి రాదు. అర్థమవుతుందండి. సో ఇంకేమున్నాయి మనకి, రెన్యూబుల్ ఎనర్జీ రిసోర్సెస్, మెకానికల్ ఎనర్జీ స్టోరేజ్ ఉంది, సారీ ఎనర్జీ స్టోరేజ్, సోలార్ విండ్ న్యూక్లియర్ హోటల్స్. రెన్యూబుల్ ఎనర్జీ రిసోర్సెస్ ఇంకేమున్నాయి, న్యూక్లియర్ ఎనర్జీ కానీ హైడ్రో ఎలక్ట్రిసిటీ కానీ వీటన్నిటిలో కూడా ఆ వస్తున్నటువంటి ఎనర్జీతో టర్బైన్స్ ని రన్ చేస్తున్నారు. సో టర్బైన్ మెటీరియల్స్ మనకి ఎఫిషియంట్ మెటీరియల్స్ ఏమిటి అనేది చూసుకోవాలి. టర్బైన్ తయారు చేయడానికి ఎఫిషియంట్ మెటీరియల్స్ ఏమి యూజ్ చేయాలి. చీప్ చీప్ గా ఎక్కువాలి అంటే అల్యూమినియం ఫాయిల్ వాడతారు. టర్బైన్ లోపల ఏముంటుందండి, కాయిల్ అనేది మ్యాగ్నెట్ మధ్యలో తిరుగుతూ ఉంటుంది. ఆ కాయిల్ తిరుగుతున్న సేపు మనకి ఎలక్ట్రిసిటీ అనేది జనరేట్ అవుతుంది. సో అక్కడ మనం కాపర్ కాయిల్స్ ని యూజ్ చేసినట్లయితే కాపర్ వైండింగ్ ని యూజ్ చేసినట్లయితే మనకి ఎఫిషియన్సీ అనేది ఎక్కువ ఉంటుంది కంపేర్ టు అల్యూమినియం. అల్యూమినియం కన్నా కూడా కాపర్ కి మనకి ఎక్కువ ఎనర్జీ ప్రొడ్యూస్ అవడానికి అవకాశం ఉంది. ఓకే.
So ini mungkin basically production type lo hydrogen, geothermal gani, or coal based thermal power stations. So ఈ పవర్ స్టేషన్స్ అన్నింటిలో కూడా మనం యూజ్ చేసుకుంది టర్బైన్స్ ని యూజ్ చేస్తాం టర్బైన్స్ కానీ లేదు స్టీమ్ ఇంజన్స్ అంటాము రకరకాల డైనమో ప్రిన్సిపల్ నే రకరకాల డిజైన్స్ లో మనం యూజ్ చేస్తాం సో ఆ డైనమో కన్స్ట్రక్ట్ చేసేటప్పుడు మనం కాపర్ వైండింగ్ యూజ్ చేసినట్లయితే ఇట్ ఇస్ మోర్ ఎఫిషియెంట్ నెక్స్ట్ ఏమున్నాయి ట్రాన్స్మిషన్ లో ट्रांसमिशन को चेसर की मेजर इश्यू एम होता नंटे यू बी यूजिंग ये पावर जनरेशन तरवाता ट्रांसमिशन को चेसर की वोल्टेज ने राइज चेस्टर स्टेप अप चेस्टर सो जनरली ओके 30 केवी अराउंड प्रोडक्शन जरिए 30 केवी लो प्रोडक्शन जरिए 300 केवी लो ट्रांसमिशन जरूर होना है 300 किलो वोल्ट लो ट्रांसमिशन जरूर होती है आंटे दाने 10 टाइम्स स्टेप अप चेस कर वोल्टेज में राइज चेस कर इन्द क्या नंटे सो ट्रांसमिशन टाइम लो वायर लो पला इलेक्ट्रॉन काउंट एक वाइप होते हैं इफ करंट इज मोर हीट एक जनरेटर सो एको इलेक्ट्रॉन्स मूव అయితే గనక వైర్ లోపల హీట్ జనరేట్ అవుతుంది దాని కోసం ఏం చేస్తారు కరెంట్ ని తగ్గించి వోల్టేజ్ ని రైజ్ చేస్తారు ఈచ్ ఎలక్ట్రాన్ ఎనర్జీని రైజ్ చేస్తారు సో మన దగ్గర సపోజ్ ఒక 100 వాట్స్ ఎనర్జీ ఉంది అది 10 ఎలక్ట్రాన్స్ కి సప్లై చేస్తే ఒక్కొక్క ఎలక్ట్రాన్ కి 10 వాట్స్ ఎనర్జీ వస్తుంది ఒకరండి సబ్ 100 వాట్స్ ఎనర్జీని 10 ఎలక్ట్రాన్స్ కి 10 వోల్ట్స్ అదే నేను ఒకే ఎలక్ట్రాన్ కి 100 వోల్ట్స్ సప్లై చేస్తే ఏమవుతుంది నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనేది తగ్గిపోతుంది ఆ ట్రాన్స్మిషన్ లైన్ లో ఎన్ని ఎలక్ట్రాన్స్ మూవ్ అయినది కౌంట్ తగ్గిపోతుంది ఈచ్ ఎలక్ట్రాన్ విల్ క్యారీ మోర్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ సో ఇక్కడ ట్రాఫిక్ జామ్ ట్రాఫిక్ ఇష్యూస్ ఉంటాయి సో హీట్ ప్రొడక్షన్ అనేది తగ్గుతుంది सो दिन जनरेटर वोल्टेज स्टेप अप स्टेप अप प्रॉब्लम इफ यू हैव मोर वोल्टेज इलेक्ट्रॉन के चाला एनर्जी डिस्टर्ब डिस्ट्रैक्ट ओके ना सो इश्यू वी हैव टू यूज डीसी इंस्टेड ऑफ एसी డైరెక్ట్ కరెంట్ ఏసీ కరెంట్ యూస్ చేస్తే ఏమవుతుందంటే ఇది 50 టైమ్స్ పాజిటివ్ నెగటివ్ ఫేజ్ సైన్ చేంజ్ అయిపోతుంది 50 హెడ్జెస్ అన్నమాట సో 50 టైమ్స్ పాజిటివ్ నెగటివ్ సైన్ చేంజ్ అయిపోతుంది సో ఈ టైం లో ఏమవుతుంది అంటే ఏసీ కరెంట్ ఫ్లోస్ ఓన్లీ ఆన్ సర్ఫేస్ ఆఫ్ ద వైర్ వైర్ సర్ఫేస్ మీద మాత్రమే ట్రావెల్ చేస్తుంది స్కిన్ ఎఫెక్ట్ అంటారు एसी करंट फ्रीक्वेंसी वायर लोकल इलेक्ट्रॉन्स ट्रावल ट्रावल ओनली ऑन द सरफेस सो दाने गुरिंचि एं चेस्तारु मनकि एसी करंट वाडेटुवंटि वायर्स अंड केबल्स अन्नि कूडा मल्टिपल स्प्रिंग्स उंटायि मल्टिपल स्प्रिंग्स वाडतारु इट्स नॉट ए सिंगल लीड वायर सो ओल्ड वेरी वेरी ओल्ड इलेक्ट्रिक वायर्स मीरु अब्जर्व चेसिनट्लयिते सिंगल लीड उंटुंदि लोकल ओकटे वायर उंटुंदि मन इन वायर्स मल्टिपल कॉपर वायर्स उ सो एन अटे फ्रीक्वेंसी सर्फेस मीदमे इलेक्ट्रॉन्स ट्रावल सो अंदे वायर ब्रेक नागर लेयर्स नागरू पार्ट्स यूज ईवन देन मोस्ट एफिशिएंट मटेरियल मोस्ट एफिशिएंट डीसी अब वचना एसी मोता डीसी का कन्वर्टे ट्रांसमिटे सो हेचवीडीसी अटी 300 केवी 600 केवी
DC voltage मरो transmit चेस रख लेते losses तक होता ही high voltage DC. So that is one method of transmission. अयिते इंत हेवी वोल्टेज डीसी ने हैंडल चेयाली अंटे वच्चे प्रॉब्लम एंटी अंटे सर्क्यूट ब्रेकर्स आर मेजर इश्यूज सल्फर हेक्साक्लोराइड अनि SF6 अंटारु सो मेजर डीसी ट्रांसमिशन मन वाड़ी अंत एना सर आफ्चेट इंत हेवी वोलटेज मन की स्पारे स्पारे अब मेषनरी ब्रेकेला इकड़ फ्लक्चुएशन वेलासारे मन की इंटर पवर फ्लक्चुएशन अटा ये डिवेस कलपोनी जस्ट सड़न करेंट स्पाइक्स वस्तु లేదు సడన్ గా పవర్ ఆఫ్ అయిపోయే ముందు స్పైక్ వస్తుంది సో ఆ స్పైక్ అనేది హెవీ వోల్టేజ్ లైక్ మనకు 240 వోల్ట్స్ వస్తే అలా 1000 వోల్ట్స్ 2000 వోల్ట్స్ కూడా రావచ్చు స్పైక్ అనేది ఓకే సో ఆ స్పైక్ ని మనం ఎట్లా హ్యాండిల్ చేయాలి అనే చోట ఈ డిసి ట్రాన్స్మిషన్ అనేది ప్రాబ్లం అవుతుంది ఫర్ దట్ పీపుల్ హావ్ డెవలప్డ్ దిస్ SF6 సర్క్యూట్ బ్రేకర్స్ సో అది వాక్యూమ్ లో పెట్టినంత మాత్రాన సరిపోవటం లేదు వాక్యూమ్ లో పెట్టినా సరే స్పార్క్స్ వచ్చేస్తున్నాయి సో దానికన్నా కూడా ఇంకా ఎఫిషియెంట్ గా ఆ వస్తున్నటువంటి స్పార్క్ ని కూడా సబ్సిడైజ్ చేసి అబ్జార్బ్ చేసుకునేటువంటి మెటీరియల్స్ అవసరం అవుతుంది ఫర్ దట్ దిస్ SF6 సర్క్యూట్ బ్రేకర్స్ ఓకే సో దిస్ ఇస్ అబౌట్ ట్రాన్స్మిషన్ లెవెల్ efficient materials distribution level kuda manaki copper wire switches ante ikkada manaki power distribution ki manu use chestunnadi aluminum wires anta mostly aluminum kanna kuda copper use chesinatlayite it will be more efficient ante ikkada manaki अंडरग्राउंड पावर लाइन्स तरह कॉपर वायर्स यूज स्टार्ट इंस्टेड ऑफ अल्युमिनियम वायर्स सो मन की पोल मीद यूज वायर्स अल्युमिनियम वायर्स पावर लॉसेस कंपेयर टू कॉपर सो डिस्ट्रिब्यूशन लेवल कॉपर वायर्स यूज एफिशिएंसी विल बी मोर पावर लॉसेस तक सो दिस अबाउट प्रोडक्शन लेवल एफिशिएंट मटेरियल्स ट्रांसमिशन लेवल एंड डिस्ट्रीब्यूशन लेवल एनर्जी एफिशिएंट मटेरियल्स सो नेक्स्ट वन एंटी वंस दानी डिस्ट्रीब्यूट చేసిన తర్వాత దాని ఎట్లా వాడుతున్నాం అనేది చూడాలి ఎక్కడ ఎక్కడ వాడుతున్నామో ఎట్లా వాడుతున్నామో అందులో ఎఫిషియెంట్ మెటీరియల్స్ ఓకే లైక్ ఏదైనా ఒక మెషినరీ రన్ అయ్యేటప్పుడు వేర్ అండ్ టెయిర్స్ అనేవి మేజర్ ఇంపార్టెంట్ యూసేజ్ లెవెల్ सो यूजर लेवल को वेसर की मशीनरी वेर एंड टेयर अने सो वेर एंड टेयर मैं मिनिमाइज़ पावर कंजम्पशन तक ईवन मैं फैंस फैन वाटे मैं रेगुलर यूज फैन అది మెటీరియల్స్ అండ్ డివైసెస్ ఇంకొక చెప్పు డివైసెస్ కూడా చూద్దాం లైక్ ఇప్పుడు మనం రెగ్యులర్ గా యూజ్ చేసే ఫ్యాన్ వాట్ ఇస్ 7200 వాట్స్ 70 వాట్స్ 100 వాట్స్ మనం బెస్ట్ ఎఫిషియెంట్ వాడనా గానీ కన్వెన్షనల్ ఫ్యాన్స్ ఒక 30 వాట్స్ పవర్ కన్జంప్షన్ అనేది చేస్తాం సో అదే మనం ఈ బిఎల్డిసి ఫ్యాన్స్ యూజ్ చేసినట్లయితే
सो इपड़ी मोटर्स अने बीएलडीसी मोटर्स अने वस्तना अटे ब्रशलेस डीसी सो इंटरनल डीसी फंक्शनिंग जो मैं यूज एसी इनपुट इंटरनल मेकानिज्म डीसी मोटर लागा पे सेम एफिशिएंसी विल बी मोर फॉर दिस सो अभी 5 वाट दी पे फैंस उ मैं कन्वेंशनल फैन 70 वाट 100 वाट वाड़े अदे फैन अदे एफिशिएंसी की मन की 5 वाट 10 वाट पे फैंस उ बीएलडीसी टेक्नोलॉजी सो एनर्जी एफिशिएंट डिवाइसेस BLDC is the most efficient device technology. Okay. డిఫరెంట్ అప్లికేషన్స్ లో ఏమేమి ఉన్నాయండి డ్రిల్ బిట్ మెటీరియల్స్ సో టైటానియం బేస్డ్ డ్రిల్ బిట్ మెటీరియల్స్ సో మనకి అప్లికేషన్ బేస్ చేసుకొని ఒక్కొక్క అప్లికేషన్ కి ఒక రకమైనటువంటి డ్రిల్ బిట్ మెటీరియల్ మనము సెలెక్ట్ చేసుకుంటాము So, like what they have done, we need to use or consume more power. Echo power consume jars also. So, a drill bit material is my proper guy select is probably one thing. Another is piping system. సో మనము ఇంతకుముందు వరకు లాంగ్ బ్యాక్ వరకు ఎలా ఉండేదంటే మనకి ఐరన్ అండ్ స్టీల్ పైప్స్ యూజ్ చేసేవాళ్ళు వాటర్కి వాటర్ ట్రాన్స్మిషన్కి అయినా సరే వచ్చే ఎఫెక్ట్ ఏంటి రస్ట్ ఫామ్ అయిపోతుంది సో దాన్ని మనం పీవీసీ యూజ్ చేసినట్లయితే మళ్ళీ మెయింటెనెన్స్ ఛార్జెస్ అనేవి తక్కువైపోతాయి ఏది ఒక 1 ఇయర్కో 2 ఇయర్స్కో 3-4 ఇయర్స్కి మళ్ళీ పైప్ రీప్లేస్ చేయాలి మళ్ళీ దాన్ని పైప్ లైన్ అంతా బ్రేక్ చేసి రీప్లేస్ చేయాలంటే ఇట్ ఇస్ కాస్ట్ ఎఫెక్టివ్ మళ్ళీ కాస్ట్ అనేది ఓవర్లోడ్ అయిపోతుంది సో ఇన్స్టెడ్ ఆఫ్ దాట్ పీవీసీ పైప్ ఇచ్చేస్తుంది అలాగే మనకి ఈ జియాలజీ వాళ్ళకి వచ్చేసరికి ఈ పెట్రోలియం బయటకు తీసేటప్పుడు ది యూస్ స్టీల్ పైప్స్ అయితే స్టీల్ పైప్స్ అనేది వచ్చే ప్రాబ్లం ఏంటంటే కరోజన్ ఆ పెట్రోలియం ప్రొడక్ట్స్లో ఏదో ఒకటి కరోజన్ మెటీరియల్స్ ఉంటాయి రాక్స్ స్టోన్స్ ఉండొచ్చు కెమికల్స్ అయినా సరే కరోజన్ మెటీరియల్ కరోజన్ కెమికల్స్ ఉంటాయి సో యాంటీ కరోజన్ కోటింగ్ యూజ్ చేసినట్లయితే స్టీల్ పైప్స్ కూడా యాంటీ కరోజన్ కోటింగ్ యూజ్ చేసినట్లయితే ఇట్ సేవ్స్ అ లాట్ ఆఫ్ ఎనర్జీ అంటే మళ్ళీ ఆ పైప్ రీప్లేస్ చేయాలంటే లైక్ ఓషన్లోకి ఒక 5-10 కిలోమీటర్స్ లోపల ఎక్కడో పైప్ లైన్ వేస్తారు మళ్ళీ దాన్ని రీప్లేస్ చేయాలంటే పరిస్థితి ఏంటంటే కన్జ్యూమ్స్ అ లాట్ ఆఫ్ ఎనర్జీ వేస్ట్ అయిపోతుంది టైం వేస్ట్ అయిపోతుంది ఇన్స్టెడ్ ఆఫ్ దాట్ యూజ్ యాంటీ కరోజన్ కోటింగ్స్ సో అలాంటి మెటీరియల్స్ మనం సెలెక్ట్ చేసుకున్నట్లయితే సేమ్ పైప్ లైన్ కెన్ బి యూజ్ ఫర్ years to come. So next one
ओके सो इक नेक्स्ट लेवल अप्लिकेशन्स వచ్చేసరికి హీటెడ్ కోల్డ్ ఏదైనా రూమ్ హీట్ చేయటం లేదా కూల్ చేయటం అప్లికేషన్స్ లో ఇన్సులేషన్ అనేది మేజర్ పార్ట్ అవుతుంది సో ప్రాపర్ ఇన్సులేషన్ మెయింటైన్ చేయకపోతే ఏమవుతుందంటే మళ్ళీ మళ్ళీ దాని గురించి మనం ఎనర్జీని వేస్ట్ చేయాల్సి వస్తుంది రైట్ so for that మనకి పాలిఎథిలీన్ ఒకటి ఇట్ ఇస్ అ గుడ్ ఇన్సులేటింగ్ మెటీరియల్ అలాగే ఇంకేమున్నాయి ఇట్ ఇస్ అ కాస్ట్ ఇన్సులేట్ సో మనకి సోలార్ థర్మల్ వాటర్ హీటర్స్ ఉన్నాయి అలాగే ఈ రూమ్ ని ఇన్సులేట్ చేయడానికి కూడా ఇంకా ఫర్దర్ మెటీరియల్స్ ఏమన్నాయంటే ఎలెక్ట్రిక్ మెటీరియల్ సూపర్ ఇన్సులేటింగ్ ప్లాస్టిక్ ఇలాంటి ఒకటి అలాగే రూఫ్ టాప్ పెయింటింగ్స్ సన్లైట్ మొత్తం రిఫ్లెక్ట్ చేయడానికి మనకి రూఫ్ టాప్ పెయింటింగ్స్ వాడు ఎందుకంటే ఇంట్లో కొంచెం కూలింగ్ మెయింటైన్ అవ్వడం కోసం రైట్ సో ద రూఫ్ టాప్ పెయింట్స్ లో వచ్చే ప్రాబ్లం ఏంటి ఫుల్ బ్రైట్ వైట్ కలర్ లో ఉంటాయి సన్లైట్ పడితే అది రిఫ్లెక్ట్ అయి వెళ్ళిపోతూ ఉంటుంది మనకి కళ్ళు డార్లింగ్ ఎఫెక్ట్ వస్తుంది రైట్ సో మనము డాబాల మీద ఎక్కడైనా సరే వైట్ పెయింట్ వేస్తే మళ్ళీ ఫర్దర్గా మనం వాడటానికి కొంచెం కష్టమైపోతుంది రైట్ కలర్ డాజ్లర్ ఉంటాయి సో ఆప్షన్ బి ఏంటి అంటే రైట్ నౌ పీపుల్ ఆర్ డెవలపింగ్ మల్టీ కలర్ రూఫ్ టాప్ పెయింట్స్ సో అది బయట ఉండాలని అవసరం లేదు అంటే ఇప్పటి వరకు మనం చదువుకున్న ఏంటి వైట్ కలర్ ఉంటే లైట్ ని బాగా రిఫ్లెక్ట్ చేస్తుంది మోస్ట్ బ్రైట్ కలర్ అని చదువుకున్నాం సో ఈ మెటీరియల్ సైన్స్ డెవలప్మెంట్ లో వచ్చిన ఇంప్రూవ్మెంట్ ఏంటి అంటే వి కెన్ హావ్ మల్టీ కలర్స్ వేరే ఏ కలర్ అయినా తీసుకోవచ్చు ఇట్ విల్ ఎఫెక్టివ్లీ రిఫ్లెక్ట్ సన్లైట్ సో మనకి ఆ డార్లింగ్ ఎఫెక్ట్స్ అనేవి కొంచెం తగ్గుతాయి అట్ ద సేమ్ టైం ఈ రూఫ్ టాప్ హీట్ ప్రొటెక్షన్ అనేది మనకి కుదురుతుంది సో దిస్ ఆర్ అబౌట్ హీటింగ్ అండ్ కూలింగ్ ఇన్సులేటింగ్ మెటీరియల్స్ సో నెక్స్ట్ వన్ ఎనర్జీ ఎఫిషియంట్ డివైజెస్కి వచ్చేసరికి మేజర్ ఇష్యూ ఏంటి అంటే ఈ స్టార్ లేబుల్ అంటాము సో ఈ స్టార్ లేబుల్ ఏంటంటే 1 స్టార్ 2 స్టార్ 3 స్టార్ ఎలక్ట్రిక్ డివైజెస్ మనకి మోటార్స్ కానీ టీవీ కానీ రిఫ్రిజిరేటర్స్ ఇంట్లో వాడేటువంటి ఎలక్ట్రిక్ అండ్ ఎలక్ట్రానిక్ అప్లయన్సెస్ మేజర్ అన్నిటికీ కూడా ఈ స్టార్ రేటింగ్ అనేది ఉంటుంది ఫ్యాన్స్ కావచ్చు ఏసీస్ కావచ్చు రిఫ్రిజిరేటర్స్ మోటార్స్ వీటన్నిటికీ కూడా సో ఈ స్టార్ రేటింగ్ ఏం చెప్తుంది స్టార్ రేటింగ్ ఎంత ఎక్కువ ఉంటే అంత బెటర్గా ఎనర్జీ సేవ్ అవుతుంది అనేది కాన్సెప్ట్ అయితే ఇఫ్ యూ సీ ద లైక్ మీరు ఏ డివైస్ తీసుకున్నా సరే సపోజ్ 3 స్టార్ ఆర్ 2 స్టార్ రిఫ్రిజిరేటర్ తీసుకున్నారు అట్ ద సేమ్ టైం 5 స్టార్ రిఫ్రిజిరేటర్ లేదా 3 స్టార్ 2 స్టార్ ఫ్యాన్స్ తీసుకున్నారు 5 స్టార్ ఫ్యాన్స్ తీసుకున్నారు ఫ్యాన్స్ అన్న తర్వాత ఎనీ డివైస్ వచ్చే మేజర్ ప్రాబ్లం ఏంటి అంటే ఫామ్ ఫ్యాక్టర్ అంటారు పవర్ ఫ్యాక్టర్ సో ఈ పవర్ లో ఏంటి అంటే మనకి వోల్టేజ్ కి కరెంట్ కి ఫేజ్ డిఫరెన్స్ ఉన్నప్పుడు సో జనరల్లీ పవర్ ట్రాన్స్మిషన్ లో ఏంటంటే వోల్టేజ్ కరెంట్ రెండు కూడా మల్టిప్లై చేస్తే మనకి ఏమొస్తుంది గెట్ పవర్ వోల్టేజ్ కరెంట్ రెండు మల్టిప్లై చేస్తే మనకి పవర్ వస్తుంది అయితే మనం యూస్ చేసే డివైజెస్ లో ఏమవుతుంది అంటే ఈ ఫ్యాన్స్ లో కావచ్చు రిఫ్రిజిరేటర్ స్పీడ్ లో అయినా సరే
because of capacitive and inductive effects. So capacitors and inductors ఉన్నటువంటి ప్రతి సర్క్యూట్ లోను ఈ వోల్టేజ్ కరెంట్ కొంచెం షిఫ్ట్ అయిపోతాయి. ఏమవుతుంది కరెంట్ అనేది ముందు కానీ వెనక్కి కానీ షిఫ్ట్ అయిపోతుంది. సో ఏమవుతుంది వన్ మల్టిప్లై వోల్టేజ్ అండ్ కరెంట్ సమ్ పాయింట్స్ యూ మే గెట్ ఎ నెగటివ్ నెంబర్. సో ఈ రెండింటి మల్టిప్లై చేస్తే పవర్ లో కూడా నెగటివ్ నెంబర్స్ రావడానికి అవకాశం ఉంది and that is the loss. So power అనేది నెగటివ్ అనేది ఉండదు. సో దంతా కూడా లాస్ అయిపోతుంది. సో మనం యూజ్ చేసేటువంటి సర్క్యూట్స్ లో ఈ పవర్ ఫామ్ ఫ్యాక్టర్ ని మనం అడ్జస్ట్ చేసినట్లయితే ఆ కెపాసిటివ్ కనుక కెపాసిటర్ ఏం చేస్తుంది అంటే కరెంట్ ని ముందుకు నడుపుతుంది. కెపాసిటర్ లీడ్స్ ద కరెంట్ అండ్ ఇండక్టర్ లాగ్స్ ద కరెంట్. సో కెపాసిటర్ కెపాసిటర్ డామినెంట్ గా ఉన్నటువంటి సర్క్యూట్స్ లో కరెంట్ అనేది ముందుకు షిఫ్ట్ అవుతుంది. ఇండక్టర్ డామినెంట్ గా ఉన్నటువంటి సర్క్యూట్ లో కరెంట్ అనేది వెనక్కి షిఫ్ట్ అవుతుంది. सो అడ్జస్ట్మెంట్ మనం చేసినట్లయితే ఎక్స్టర్నల్ గా ఇఫ్ వి బ్యాలెన్స్ దట్ ఏది మనకి ఆ డివైస్ లోకి ఎంటర్ అయ్యేటువంటి పవర్ కెపాసిటివ్ పవర్ ఎక్కువ ఉంది అంటే కరెంట్ లీడ్ అవుతున్నటువంటి సిచువేషన్ ఉన్నప్పుడు ఇఫ్ యూస్ ఎన్ ఇండక్టర్ బిఫోర్ ఎంటరింగ్ ద డివైస్ ఇండక్టివ్ కరెక్షన్ మనం చేసినట్లయితే అంటే దీన్ని మనం కరెక్ట్ చేసినట్లయితే ఈ వోల్టేజ్ కరెక్ట్ అనేది ఎఫిషియెంట్ గా 100% పాజిటివ్ క్వాడ్రంట్ లోనే మనకి డివైస్ లోకి ఎంటర్ అవుతుంది. సో ఈ పవర్ ఫ్యాక్టర్ ఫామ్ ఫ్యాక్టర్ కరెక్షన్ అనేది ప్రతి డివైస్ లోనూ ముందు ఒక చిన్న సర్క్యూట్ ఉంటుంది. దట్ సర్క్యూట్ ఎఫిషియన్సీ మేక్స్ అ డిఫరెన్స్. అంటే మనకు ఒక 3-star ఏసీ తీసుకున్నట్లయితే ఒక సపోజ్ ఒక 30,000 వస్తుంటే సేమ్ ఏసీ విత్ 5-star లెవెల్ విల్ కమ్ ఫర్ 40,000. ఆ 3 నుంచి 5 కి మారేసరికి మనకు 10,000 వేరియేషన్ వస్తుంది అరౌండ్. ఆ 10,000 వేరియేషన్ కూడా ఓన్లీ ఫర్ దిస్ ఆ చిన్న సర్క్యూట్ ఒకటి అడిషనల్ గా వస్తుంది అండ్ దట్ కరెక్ట్స్ దిస్ ఇండక్టివ్ అండ్ కెపాసిటివ్ లీడ్స్ అండ్ లాగ్స్. ఆ కరెంట్ వోల్టేజ్ లో ఉన్నటువంటి ఫేజ్ డిఫరెన్స్ ని కరెక్ట్ చేస్తుంది. ఆ కరెక్షన్ కి మనకి అయ్యేటువంటి కరెక్ట్ అది ఎంత ఎఫిషియెంట్ గా మనకు కరెక్ట్ చేస్తామనే దాన్ని బట్టి స్టార్ లెవెల్స్ అనే మారి. బేసిక్ వర్కింగ్ మెకానిజం ఇస్ సేమ్ ఫర్ ఆల్. లోపల ఉండేటువంటి మెషినరీ సేమ్ ఉంటుంది. ఓన్లీ థింగ్ ఈ ఫామ్ ఫ్యాక్టర్ కరెక్షన్ పవర్ ఫ్యాక్టర్ ఆ కరెక్షన్ అనేది మనం ఎంత ఎఫిషియెంట్ గా చేస్తే అంత పవర్ సేవ్ అవుతుంది. దాని గురించి మనం పెట్టలే వన్ టైమ్ ఇన్వెస్ట్మెంట్ ఓకే. సో ఈవెన్ నా ఏసీస్ ఇప్పుడు 5-star ఏసీస్ మనకి 1 ton లో వచ్చేసి పర్ మంత్ ఒక 50 watts కన్స్యూమ్ చేసేటువంటి ఏసీస్ 1 ton ఏసీనే 50,000 వరకు ఉంది కాస్ట్. బట్ పవర్ కన్సంప్షన్ ఎంత ఉంది అంటే 50 units పర్ మంత్. ఏమవుతుంది ఇప్పటి వరకు మనకు వచ్చే కరెంట్ బిల్స్ ఏసీ సమ్మర్లో ఒక పూట పడితే 1 month 3,000-5,000 బిల్స్ వస్తున్నటువంటి అదే 5-star ఏసీ యూజ్ చేసినట్లయితే దట్ వర్క్స్ ఫర్ 1,700,000 రూపాయలు బిల్స్ వస్తుంది సింగిల్ ఏసీ. దట్ మేక్స్ అ డిఫరెన్స్ అంటే మనం వన్ టైమ్ ఇన్వెస్ట్మెంట్ ఏది మనకి 20,000 ఏసీ వచ్చేస్తుంది 2-star ఏసీ ఇదే 5-star కి వెళ్ళినట్లయితే 30,000-40,000. సో ఈ 10-20,000 ఎక్స్ట్రా మార్జిన్ ఎఫెక్ట్ ఏంటి అంటే ఎవ్రీ మంత్ మన ఎనర్జీ సేవింగ్స్ లో 1,000-2,000 వేరియేషన్ వస్తుంది. దట్ మేక్స్ అ డిఫరెన్స్ ఎనర్జీ ఎఫిషియెంట్ డివైసెస్ ఓకే. So end of the story.